తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ లీడర్ కె శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులను రద్దు చేసింది. దీంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. దాని ప్రకారంగానే తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డిని నియమించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కె శ్రీనివాసరెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సేవలు అందించారు. ఈ సీనియర్ జర్నలిస్టు ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సేవలందించిన సీనియర్ జర్నలిస్టుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ మేరకు ఐఅండ్పీఆర్ స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో విశాలాంధ్ర మన తెలంగాణ పత్రికలకు శ్రీనివాసరెడ్డి ఎడిటర్గా పనిచేశారు. 1949 సెప్టెంబర్ 7న శ్రీనివాసరెడ్డి నల్గొండ జిల్లాలోని పల్లెపహాడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ HSEU, ఆ తర్వాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ AISF లో చురుకుగా పనిచేశారు. కాగా ఉమ్మడి ఏపీలో తొలిసారిగా ప్రెస్ అకాడమీ ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డి చాలా విలువైన సేవలందించారు. ప్రెస్ అకాడమీలో వీరు రెండేళ్ల పాటు పదవీ కాలంలో ఉండనున్నారు. ప్రముఖ టీవీ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకుడిగా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా పనిచేసిన 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ పదవిలో నియమితులయ్యారు. దేశంలో జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాసరెడ్డి నియామకం పట్ల IJU, TUWJ, APUWJ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, CPRO అయోధ్యారెడ్డి, ఐఎండ్పీఆర్ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డిని సుమన్ టీవీ ఘనంగా సత్కరించింది.